ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇది నా నవంబర్ 6th వస్తుందంటేనే నా మామయ్య గురించిన లేక బాబుని గురించిన ఆలోచనతో దాదాపు 1 వీక్ ముందు నుండి కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆ దినం తలుచుకోవడానికి కొంచెం బాధగా ఉంటుంది. అయినప్పటికీ తప్పదు కాబట్టి మనం అది నాన్న మరి ఇలా మెమోరియల్గా మరి తన గురించి చెప్పుకోవడము లేక దేవుడు మరి తన పట్ల చూపిన కృపను గురించి మనం మాట్లాడుకోవడము లేక కొన్ని విషయాలు తన గురించి మనం షేర్ చేసుకోవడం అనేది మనం చేయటం వల్ల ఒక విధంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంగా ఉంటుంది. అందుకే నేను నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని మరి దేవుడే వాక్యంలో రాసి ఉంచాడు కాబట్టి మరి అలాంటి ఆశీర్వాదం మనం అందరం పొందాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ దినం కొరకు నేను పెద్ద మెసేజ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు కానీ మరణం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్ని విషయాలలో మనం సంతోషంగా ఉంటాం కానీ ఒక మరణం విషయంలో మాత్రం ఎవరు ఇష్టపడం. అది చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు చివరికి ముసలమైన మేము కూడా మేము మరణం అనగానే కొంచెం భయపడతాం. ఏంటి మరణం ఏంటి అని అనుకుంటాం. అది మరణం అనేది సహజం అన్న సంగతి మనకు తెలుసు కూడా. మరి పుట్టడం అనేది ఎంత సహజమో చనిపోవడం అనేది కూడా అంత సహజం. కానీ పుట్టినప్పుడు సంతోషిస్తాము, మరణించినప్పుడు మాత్రం చాలా దుఃఖపడతాం. అసలు మరణం అనే మాట వినడానికే ఇష్టపడం. మనమన నయం క్రిస్టియన్స్ మరణం గురించి చాలా విస్తారంగా మాట్లాడుకుంటాం. మనకి భయం ఉన్నా భయం లేకపోయినా కూడా విస్తారంగా మాట్లాడుకుంటాం. కానీ మిగతా వాళ్ళు మరణం గురించి అమ్మో మాట ఎత్తకు, ఏంటి చావు మాట ఎత్తుతావు అంటారు. అంటే ఆ మాట వినడానికి కూడా ఇష్టపడం. కానీ మనకి మరణం ఒక వరం. మరి దేవుని ఎందున్న వాళ్ళు మరణించడం కూడా దేవునికి ఇష్టమేనట, విలువైందట. దేవుని ఎందున్న వాళ్ళ మరణము దేవుని దృష్టికి విలువైందట. అంటే మరణం విలువైందని చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. ఒక దేవుడు తప్పించి మనం అసలే చెప్పం, ఎందుకంటే మనకు భయం మరణం అంటే. కానీ ఈ అది మాత్రం తప్పదు, ఎవరైనా సరే మరణించాల్సిందే, అది మాత్రం షూర్. ఒక్క పరలోకానికి ఎత్తబడితే తప్పించి మిగతా వాళ్ళమంతరం శరీరంతో ఉన్న వాళ్ళమంతరం మరణించాల్సింది. తప్పుడు అక్కడ వచ్చి మనం ప్రాణంతో అంటే మనం శరీరాలు ఇక్కడ వదిలేసేసి ఆత్మ పైకి వెళ్ళటం తప్పించి అప్పుడు తప్పించి మనం మరణించకుండా మాత్రం ఉండం. కాబట్టి మరి 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతుషాలు కూడా మరణించాడు. అందుకే బైబిల్లో ఏమైందంటే నీడ వంటి దీర్ఘాయువు ఉంది. అంటే ఈ లోకంలో దీర్ఘాయువు అంటే ఏంటి? 100 సంవత్సరాలు 200 300 969 మెతుషాలు 969 సంవత్సరాలు జీవించినా కూడా చనిపోయాడు. అంటే ఈ లోకంలో ఎంతకాలం జీవించినా కూడా దాని దీర్ఘాయువు అంటాం, కానీ నీడ వంటి దీర్ఘాయువు అని బైబిల్ చెప్తుంది. అదే పరలోకంలో దీర్ఘాయువునేమో సదాకాలం నిలిచి దీర్ఘాయువు అని చెప్తుంది. అంటే తేడా ఏంటి? దీర్ఘాయువుకి తేడా చెప్తున్నాను నేను. ఈ లోకంలో దీర్ఘాయువు ఏమో నీడ వంటిది, పరలోకంలో దీర్ఘాయువేమో సదాకాలం నిలిచేది. కాబట్టి ఈ లోకంలో జీవించే మనము, మరణానికి భయపడే మనము, మరి మరణానికి భయపడకుండా ఉండాలంటే మరణం తర్వాత మన సంగతి ఏంటి అనేది మనం కొంచెంసేపు ఆలోచించుకోవాలి. ఈ విషయాలు మనకి అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఏమో మనం ఇప్పుడల్లా చనిపోతున్నామా ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. కానీ మరి మామయ్య విషయంలో నేను కూడా అదే అనుకున్నాను. ఏంటి మామయ్య ఇలా సడన్ గా వెళ్ళిపోయారు ఏంటి అనుకున్నాను. నన్ను అదే వెళ్ళిపోయారు, పిల్లలు అదే వెళ్ళిపోయారు, మేమేమవ్వాలి అనుకున్నాను. కానీ ప్రభు యొక్క నిర్ణయము, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క ప్లాన్, మరి ఆయన యొక్క చిత్తము మనం ఎరగము, మనము దాన్ని మార్చలేము. అది మాత్రం షూర్, మరణం మాత్రం షూర్ అన్లెస్ వీఆర్ యాక్చువల్. కాబట్టి ఆ మరణం కొరకు మనం సిద్ధపడుతున్నామా లేదా అనేది ఈ సమయంలో ఆలోచించాలి. అందుకనే బైబిల్ ఏమన్నా రాయబడితే ఒక జన్మదినం కంటే మరణదినం మేలు అని రాయబడింది. ఎందుకంటే అట మరణం గురించి ఆ రోజున ఆలోచిస్తారట మనుషులు. కాబట్టి మనం ఆలోచించాలన్నది, మరణం గురించి మనం తలుచుకోవాలన్న సంగతి దేవునికి ఇష్టమై ఉంది. ఎందుకంటే ఈ జీవితం మాత్రం శాశ్వతం కాదు, ఎప్పుడో వెళ్ళిపోతాం. మరణించిన తర్వాత మనం ఏంటి అది మాత్రం మనం ఆలోచించాల్సింది. మరి ప్రార్థనలు ఎందుకు పెట్టుకున్నాం, ఇంత వాక్యం ఎందుకు చదువుతున్నాము, ఇన్ని సాంగ్స్ ఎందుకు పాడుతున్నాము, ఇంత సేపు ఎందుకు దైవ సన్నిధిలో మనం కూడుకుంటున్నాము, దానికి కారణం ఒకటే ఒకటి ఏంటంటే మన ప్రయాసం అంతా పరలోకానికి వెళ్ళడానికి.
కానీ దాని కొరకు షూర్గా మనం పరలోకానికి వెళ్తామని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ప్రభువుని సంతరక్షణని అంగీకరించలేదు కాబట్టి. వాక్యం వెంట పట్టుకు వింటున్నాం కానీ దాన్ని గ్రహింపం. వాళ్ళు గ్రహించిన కానీ ఈ చెవుత విని దాంతో వదిలేస్తాం. వాక్యం విని దాన్ని అర్థం చేసుకున్నా కానీ అది ఫలించే వరకు ఆగం. ఎందుకంటే ఈ లోకంతో కలిసిపోతాం. కాబట్టి మనం మరణానికి సిద్ధపడుతున్నామా? సిద్ధపట్టలేదు. ఎవరైనా సరిపోతే నేను ముందు ఒక్క మనిషిని నన్ను ఏదో వేసుకుంటాను. ఎవరైనా సరే మన చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అన్యులు కానీ ఎవరైనా సరిపోతే ఒక మాట ఒక్క క్వశ్చన్ నన్ను వేసుకుంటాను. నేను వీళ్ళకి ఎప్పుడైనా వాక్యం చెప్పానా? యేసుక్రీస్తు గురించి చెప్పానా? లేకపోతే వీళ్ళ గురించి అసలు నేను ఎప్పుడైనా వీళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేశానా? ఒకరు చేయకపోతే నన్ను క్షమించు ప్రభువా, నేను వీళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేయలేదు అని. ఒకసారి ప్రార్థన చేసినా కూడా వాళ్ళు రక్షింపడలేదనుకో, ప్రభు వారి పాపాలు క్షమించమని నేను ప్రార్థన చేశాను, వాళ్ళు రక్షింపబడలేదేమో ఏమో నాకు తెలియదు, కానీ ప్రభు వారి పాపాలను క్షమించని చెప్పేసి వారి మరణశైలిలో ఉన్నా కానీ వాళ్ళ గురించి సిగ్గుగా ఉన్నా అని ప్రార్థిస్తూ ఉంటాను. రక్షింపబడిన ప్రతి విశ్వాసి లేక దేవునిలో ఉన్న దేవుని జరిగిన ప్రతి విశ్వాసి ఇంకొక అవిధేయుణ్ణి లేక ఇంకొక రక్షింపబడిన బిడ్డని గురించి ప్రార్థన చేయకపోతే అది దేవుని ఎళ్ళ మన అవిధేయత అని ఒక దైవసేవకుడు చెప్పాడు. అంటే రక్షింపబడిన వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే, రక్షింపబడిన వారు ప్రార్థన చేయకపోతే అది మనము దేవుని ఎడ చూపేటువంటి అవిధేయత. అవిధేయత అంటే మరి దేవునికి ఇష్టం లేదు కదా. మరి అలా మనం చేస్తున్నామేమో ఒక్కోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దాని గురించి మరణాన్ని గురించి ఒక మూడు వచనాలు బైబిల్లో నేను చదివి మీకు ముగిస్తాను. అదేంటంటే మనకు అవసరం కాబట్టి నేను చదువుతున్నాను. 1 Corinthians 15 50-54 వరకు చదువుతాను. 1 Corinthians 15:50-54. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉంది, మర్చ్యమైన ఈ శరీరము అమర్చ్యతను ధరించుకోవలసి ఉంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చ్యమైనది అమర్చ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వాక్యము నెరవేరును. చూసారా, మరణమే మృంగివేయబడతాట విజయమునందు. ఎప్పుడంటే మనము అక్షయమైన శరీరం ధరించుకొని ప్రభువుతో కూడా ఎత్తబడినప్పుడు మరణమే మింగివేయబడతాడట. మనం మీద మనం విజయం పొందుతాం. మరి మరణానికి మనం అంటే చనిపోము కానీ మన శరీరంతోనే అంటే ఆత్మీయ శరీరంతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ హర శరీరాన్ని వదిలేస్తాము. అది బ్రతికున్నప్పుడు మనం పరలోకానికి వెళ్ళాం. మనం బ్రతికి ప్రభువులో జీవిస్తున్నప్పుడు అంటే వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు మన పాపాలను ఒప్పుకొని నిత్యము పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే మనం పరలోకానికి ఎత్తబడతాం. రెండవది ఏంటంటే యోహాను సువార్త 5:24 నేను నా మాట విని నమ్మల్ని పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము మీద గడియవచ్చుతున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని విని వారు జీవించరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వినండి, ఈ వాక్యం ఎలా ఉంది? మృతులట దేవుని కుమారుని స్వరం వింటారట. మృతులేని చనిపోయిన వాడు కదా, చనిపోయిన వాడు దేవుని స్వరం ఎలా వింటారు? కింద చూద్దాం, కింద వచ్చాను చూద్దాం. తండ్రి ఎలాగ తనంతలు తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతలు తానే జీవం గలవాడై ఉన్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని. ఇక్కడ చూడండి, ఇందాకే మృతుల్లో ఉన్నవారు ఆయన శబ్దం విని అన్నారు, ఇప్పుడు సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దం అంటే ఏంటి? మరణం అనేది నిద్ర. అందుకే ఇంత కొన్ని ప్రవేశం పత్రిక ఏమిటంది, మనందరము నిద్రించము కానీ, మరణం కాదు అది, నిద్రించము కానీ అంటే
మనం మరణించం కానీ మన సమాధుల్లో ఉన్నా కూడా మన నిద్రావస్థలో ఉన్నా కూడా మనం ఆయన శబ్దం మీదట లెగుస్తామట. అంటే మరణం నిద్ర వంటిది. మన నిద్ర నిద్రపోతున్నాం అనుకోండి, మనం కొంచెం గట్టిగా అరిచాం అనుకోండి, అరే లేవరా అన్నాం అనుకోండి, వెంటనే లెగుస్తారు. ఎంత నిద్రలో ఉన్నా కూడా లెగుస్తారు. అంటే మా నిద్రలో ఉన్న వాళ్ళు వినగలుగుతున్నారు. అంటే మరణించిన వారు కూడా వినగలిగేది ఎప్పుడు? ప్రభు రాకడలో. ప్రభు రాకడ వచ్చినప్పుడు నిద్రించిన వారు సైతము వాళ్ళు ప్రభు యొక్క స్వరం వింటారు, మృతులు కూడా వింటారు. మృతులకు కూడా స్వరం వినపడుతుంది. అంటే వాడు మృతి చెందడం కాదు, నిద్రించారు. ఆ నిద్రలో వాడు ప్రభు స్వరం విని మరి కడపడం లోపంగానే మనము శరీరంతో ఉన్న మనము ఎలాగూ ప్రభువుతో కూడా పైకెత్తబడతామో, అంటే ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మీయ శరీరంతో ఎలాగ పైకెత్తబడతామో అలాగూ ఆ సమాధిలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మీయ శరీరంతో లేపబడతారు. అయితే దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళేమో జీవపు నిద్దరానికి వెళ్తారట. మేలు చేసిన వారు చూడండి 29 వచనం, మేలు చేసిన వారు జీవపు నిద్దరానకును, కీడు చేసిన వారు తీర్పు పొందుతారు బయటకు వచ్చేదరు. సమాధులైన బయటకు వస్తారు, కానీ రెండు తీర్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేలు చేసిన వారు, మేలు చేసిన వారు అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచిన వారు వాళ్ళు ఏంటి, జీవ పునరుద్ధారానికి వెళ్తారు. ఇది మరి మృతుల యొక్క మొదటి పునరుద్ధారం. అంటే మరి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకొని మనం యథార్థంగా జీవిస్తాం అనుకోండి, దేవుని చిత్త ప్రకారం జీవిస్తాం అనుకోండి, అప్పుడు మనము మరి ఎక్కడికి వెళ్తాము? జీవ పునరుద్ధారానికి, జీవంలోకి వెళ్ళిపోతాం. అందుకనే పైన ఏముంది, ఆ మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మరణం ఉంది, దానిపై మధ్యలో తీర్పు ఉంది, ఆ తర్వాత జీవం ఉంది. దేవుని మాట విని అంటే ఆయన చిత్త ప్రకారం నడిచేవాడు ఏం చేస్తాడు? మరణం నుండి జంప్ చేస్తాడు. ఎక్కడికి? జీవంలోనికి. అదే కీడు చేసిన వారు అంటే తప్పు చేసిన వారు మరి ఈ లోక ప్రకారము దేవుని లేకుండా జీవించిన వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు తీర్పు పొందుతారానికి వస్తారట. కాబట్టి మన జీవితాలు ఎటు ఉన్నాయో చూసుకోవాలి. మన మరణంలో నుండి జీవనంతా దాటామా? మనకేం ప్రాబ్లం లేదు, మనం ప్రభుతో కూడా ఎత్తబడతాం, రెండవ రాకుండా ఎత్తబడతాం. ఒకవేళ చనిపోయినా కూడా మనం ఆయన స్వరం విని లేచి మధ్య ఆకాశంలో ఆయన ఎదుర్కొంటాం. కాబట్టి మరి మనం డిసైడ్ చేసుకోవాలి, ఇప్పుడు నేనే చనిపోను, నా వయసు చాలా తక్కువ కాబట్టి నాకేం డాకరేది అనుకోకూడదు, అబ్బో నా ఆరోగ్యం చాలా బాగుంది, నేను అసలు ఇప్పుడల్లా కాదులే అని అనుకోకూడదు. ఎవరికి తెలియదు, ప్రభు యొక్క పిలుపు ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. నల్లారా తిరిగి రండి అంటాడు, వెళ్ళిపోతాం. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏంటంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. ప్రభువునందు మృతి చెందడం ఏంటి అంటే ప్రభువులో ఉండి మృతి చెందిన వాళ్ళు ధన్యులు. నేను మామయ్య గురించి ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఎందుకంటున్నానంటే మామయ్య ఒక పాస్టర్ గారి కొడుకు, ఒక ప్రెసిడెంట్ గారి కొడుకు, నిజమైన సేవకుడైనటువంటి ఒక పాస్టర్ గారి కొడుకు. అయితే తను ఎప్పుడు ఒకటి అనేవాడు, మేము చిన్నప్పటి నుండి దేవుని వాక్యంలోనే పెరిగాం, సండే స్కూల్లో పెరిగాం, చర్చిలోనే పెరిగాం అని చెప్పేసి అనేవాడు. నిజమే, కానీ మీకు సొంత రక్షణ ఉందా, రక్షింపబడ్డారా మీరు అని నేను అడిగాను. అంటే మామయ్యకి చాలా కోపం వచ్చింది, ఏంటి నువ్వు నన్ను అడిగేది ఏంటి, రక్షింపబడ్డావని నన్ను అడుగుతున్నావు ఏంటి, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను పాస్టర్ గారి కొడుకునే అన్నారు. అంటే అవును, మీరు పాస్టర్ గారి కొడుకే కాదంటలేదు, పాస్టర్ గారు రక్షింపబడ్డారు, పాస్టర్ గారు విశ్వాసి, పాస్టర్ గారు చాలా మందిని దేవునికి నడిపిస్తున్నారు, కానీ మీరు మీకు సొంత అనుభవం ఉందా, యేసుక్రీస్తుని మీరు సొంత రక్షణగా అంగీకరించారా అని అడిగాను. ఏంటి రక్షణ అంటే ఏంటి అన్నారు. అవునండి, నేను కూడా పుట్టుకతో క్రైస్తవురాలనే, నేను చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళాను, లెంట్ ప్రేయర్లకు వెళ్ళాను, అసలు మా నాయన లెగిస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, చిన్నప్పుడు అసలు భయంకరమైన కష్టంలో పెంచేది మమ్మల్ని, అలా పెరిగాము. కానీ యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించలేదు. నేను ప్రార్థన చేసేదాన్ని చిన్నప్పుడు అంత చేసేదాన్ని, కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండేది కాదు. అంటే నేను అంటే దేవుణ్ణి పూర్తిగా నేను అనుసరిస్తానన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉండేది కాదు. నేను మార్మన్స్ పొందిన తర్వాత, అది కూడా ఎప్పుడంటే పెండ్లు అయిన తర్వాత, మీ మామయ్యతో నా వివాహం అయిన తర్వాత,
అప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 34 ఇయర్స్ ఐ వాజ్ సేవ్డ్. అప్పుడు తెలిసింది నాకు ప్రభువుని నేను సొంత రక్షణ అంగీకరించాలి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రమేనా, చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళినంత మాత్రమేనా, చిన్నప్పటి నుండి దేవుని ఎరిగినంత మాత్రమేనా, నేను క్రైస్తవురాలు కాదు. నాకు సొంత ఎక్స్పీరియన్స్ నాకు ఉండాలి, ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాలి అని చెప్పేసి అప్పుడు నేను ప్రభువుని నా పాపాలు క్షమించు ప్రభు, నేను ఎంతకాలము నేను నా జీవితాన్ని నీకు సంపూర్తిగా సమర్పించలేదు, ప్రార్థన చేసుకుంటున్నాను అంత చేస్తున్నాను కానీ నేను పూర్తిగా నీకు సమర్పించుకోలేదు, నేను నీతోనే నడుస్తానని చెప్పేసి నేను డిసైడ్ చేసుకోలేదు, నా పాపాలను నువ్వు క్షమించేవు అన్న తలంపు నాలో లేదు. అప్పుడు నేను బైబిల్ వెతుకుతున్నప్పుడు ఏమనుందంటే నేను ఇక అన్నడు కూడా నీ పాపాలను జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు దేవుడు. నీ పాపాలను నేను నా సముద్ర అఘాధంలో పడేస్తా అన్నాడు, నా వీపులంతా పడేస్తా అన్నాడు, అవి గాలికి మేఘాలు ఎలా కొట్టుకుపోతే అలాగే కొట్టుకుపోతాయి అన్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసిన తర్వాత ప్రభు నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నేను నిన్ను సొంత రక్షణగా నేను అంగీకరిస్తున్నాను, నా ప్రవర్తన అంతటా నీ అధికారంతో నేను ఒప్పుకుంటున్నాను అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు నన్ను రక్షించాడు. అదే చెప్పాను మామయ్యతో కూడా. మామయ్య అప్పుడు ఒప్పించబడి నిజమే నేను ఆచారపరంగా లేకపోతే ఆచారబద్ధంగా లేకపోతే మానవ విధులను బట్టి నేను చర్చికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, చదువుతున్నాను కానీ నా జీవితాన్ని పూర్తిగా దేవునికి నేను సొంత రక్షణగా అంగీకరించలేదు కాబట్టి నేను అంగీకరిస్తానని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆ మావయ్య నేను బొన్నిబాబు టిమ్మి అందరం ఒకేసారే బ్యాప్టిజం గురించి మేము ఒక వారం రోజులు ఒక మిషనరీ చేత చెప్పించుకున్నాం. అసలు బ్యాప్టిజం ఏంటి, మేము చిన్నప్పుడు తీసుకున్నాం కదా బ్యాప్టిజం, మాకు అలవాటే కదా అని చెప్పేసి నేను అన్నాను. మేము ఎప్పుడు చిన్నప్పుడే తీసుకుంటామండి, మేము బ్యాప్టిజం అలా తీసుకోక్కర్లేదు అని చెప్పేసి నేను ఒక మిషనరీతో బాగా వాదించాను. అమ్మ మీరు బ్యాప్టిజం తీసుకున్నారు కాదంటలేదు, వాక్యం ఒకసారి చూడండి, యేసుప్రభు కూడా యోర్దాన్ నదిలోకి వెళ్ళి బాప్తిస్మించి యోహాన్ చేత బ్యాప్టిజం తీసుకున్నారు. అప్పుడు ఒక మాట అన్నాడు యేసుప్రభు ఏంటంటే నీకెందుకు బ్యాప్టిజం అని చెప్పేసి యోహాన్ అడ్డగిస్తే లేదు లేదు నీతి నిమిత్తము నీతి యావత్తు ఈ బ్యాప్టిజం నేను తీసుకోవాలని చెప్పేసి యేసుప్రభు చెప్పాడు. పరిశుద్ధులైన ఆయనకే నీటి బ్యాప్టిజం, అలా ముంచే బ్యాప్టిజం అవసరమైనప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు, ఆయన చేసింది మనం చేయాలి కదా అని చెప్పేసి అన్నాడు. అలాగా కొన్ని రిఫరెన్స్లు మాకు చెప్పారు ఏంటంటే నీటిలోనికి దిగి బ్యాప్టిజం, ఎందుకంటే బ్యాప్టో అంటే ముంచడం అర్థం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి, మీకు బ్యాప్టిజం గురించి తెలుస్తుంది. చిలకరింపు బ్యాప్టిజం తప్పని నేను అంటలేదు, అది ఆ సమయానికి సరిపోవాలి అని చెప్పేసి పెట్టారు అంతే, ఎందుకంటే నీటితో అని ఉండి నీటిలో అని కూడా ఉంది కాబట్టి నీటితో బ్యాప్టిజం కాదు. కానీ ఆ చిన్నప్పుడు మనము మన పాపాల గురించి ఒప్పుకునేంత వయసు లేనప్పుడు మన పాపాలను మనం పర్సనల్గా ఒప్పుకోం కాబట్టి పెద్ద అయిన తర్వాత మరి దేవుని పూర్తిగా అంగీకరించి మన పాపాన్ని విడిచిపెట్టి మన బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పేసి మేము ఒప్పించబడ్డాం. అప్పుడు మామయ్య నేను బొన్నిబాబు టిమ్మి కూడా మరి దాదాపు ఒక 2 వీక్స్ ఆ బ్యాప్టిజం గురించి ధ్యానించిన తర్వాత మరి ఒప్పించబడిన తర్వాత అప్పుడు వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాం మేము. అప్పటి నుండి సమాధానం అనేది మా హృదయాల్లోకి వచ్చింది, పూర్తిగా దేవుని కొరకు జీవించడానికి మేము డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి అలాగా మరి మామయ్య ముందు వ్యతిరేకించినా కూడా తర్వాత ఒప్పించబడి బ్యాప్టిజం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మనోళ్ళు కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కదా, మేక్ ఇట్ క్లియర్ దట్ కన్ఫర్మేషన్ కూడా. ఓకే ఓకే ఓకే, అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, ఎందుకంటే లోతురు నేను తీసుకున్నాను, ఇదే కాదు నేను లోతుని పక్కా లోతురుని కదా, నేను స్ట్రాంగ్ లోతుని ఎవరిని ఆర్గ్యూ చేస్తే నేను వాళ్ళ మాట వినేదాన్ని కాదు, నేను అలాంటి దాన్ని నేను ఎందుకు నేను చెప్పేదాన్ని, మేము చిన్నప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాం ఇప్పుడు బ్యాప్టిజం అక్కర్లేదు అనేదాన్ని నేను నేను ఆ వాక్యాలను చూసి దేవుని వాక్యాన్ని బట్టి అప్పుడు ఒప్పించబడ్డాను. యేసుప్రభు తీసుకున్నాడు మరి తర్వాత నపుంసకుడైనటువంటి కందాకి రాణికి నపుంసకుడైనటువంటి ఇథియోపియుడు తీసుకున్నాడు, ఎందుకు ఆయన కూడా అంతే అక్కడ నీళ్లు కనపడుతుంది కదా ఆపి నాకు బ్యాప్టిజం ఇవ్వమన్నాడు ఫిలిప్పును తీసుకున్నాడు. అయితే మనం ఏంటంటే లోతన్ మిషన్ లో మరి బ్యాప్టిజం అనేది చిన్నప్పుడు తీసుకున్నాము, తప్పు లేదు ఎందుకంటే తల్లిదండ్రులు మన పక్షంగా వాళ్ళని వాళ్ళని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు, ఈ బిడ్డను నేను వాక్యంలో పెంచుతాను, సంఘం కూడా ఒప్పుకుంటుంది ఈ బిడ్డ మా సంఘస్థులు కాబట్టి వాక్యంలో వాళ్ళని ప్రార్థనలు పెంచుతామని చెప్పేసి ఒప్పుకుంటున్నారు, వాళ్ళు వాగ్దానం చేసి ఒప్పుకున్నారు. కానీ ఊహ వచ్చిన తర్వాత మనం చేసే పాపాలకి వాళ్ళ బాధ్యులు కాదు,
వయసు వచ్చిన తర్వాత కాదు. కాబట్టి ఏం చేశారంటే మన వాళ్ళు కన్ఫర్మేషన్ పెట్టారు. అంటే మనం ముందు తల్లిదండ్రులు ఒప్పుకున్న దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఏంటి, బిడ్డ కూడా నేను దేవుణ్ణి వెతుకుతాను, నేను దేవుని అంగీకరిస్తున్నాను, నేను దేవుని కొరకే బ్రతుకుతాను అని చెప్పేసి కన్ఫర్మ్ చేయాలి అని చెప్పేసి కన్ఫర్మేషన్ పెట్టారు. నేను 10th class అప్పుడే తీసేసుకున్నాను కన్ఫర్మేషన్, ఎందుకంటే మన ఆయన ఒప్పుకోదు. మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోతే మీరు లేదంటారు తర్వాత అంటారు అని చెప్పేసి తీసుకోవడానికి వీళ్ళే ఇప్పుడు తీసుకోకపోతే మీరు తర్వాత తీసుకోరు అని చెప్పేసి బలవంతంగా నేను 10th class ఎగ్జామ్స్ రాయకముందే నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. నేను దాటిని తీసుకున్నాను, కన్ఫర్మేషన్ తీసుకున్నాను కాదంటలేదు, కానీ మారు మనసు లేదు. అంటే క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను అంతే. నేను క్రైస్తవులు అన్న తప్ప నేను పరలోకానికి వెళ్ళిపోతాననే తలంపు ఉండేది నాకు, కానీ క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళాను. కన్ఫర్మేషన్ ఎందుకు తీసుకున్నాం అంటే మారు మనసు కోసమే తీసుకున్నాం. కనీసం అప్పుడైనా మనం మన పాపాన్ని మనం ఒప్పుకొని మనంతట మనము దేవుణ్ణి అంగీకరించడమే కన్ఫర్మేషన్. అది మనం మన వాళ్ళు పెట్టింది, అది కూడా మంచిది. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత కూడా ఒప్పుకోవాలి కదా. అంటే ముంచే బాప్తిజం తీసుకోలే కానీ వాళ్ళు అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అది కన్ఫర్మేషన్ అన్నారు. ఏదైనా ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించకపోతే మాత్రం మనము పరలోకానికి వెళ్ళము, అది మాత్రం షూర్. కాబట్టి మనము ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం చేసినా మనము తప్పకుండా ప్రభువుని సొంత రక్షణ అంగీకరించాలి. అంటే ఏంటంటే ప్రభువే నా రక్షకుడని అంగీకరించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపాలని ఒప్పుకొని వాడు వదిలేడు కానీ వాటిని విడిచిపెట్టి వాడు వదిలేతాడని వాక్యం చెప్తుంది. మనం పాపాలను అందరం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం, మళ్ళా గుర్తొస్తాయి. మనం అమ్మో ఈ పాపం చేయకుండా నేను ఉండలేనే, ఈ తప్పు చేయకుండా నేను ఉండలేనే. అవును, మనం మన సొంత శక్తి కాదు. మనం పాపం విడిచిపెట్టాడంటే అది మన శక్తి కాదు. మనం పాపాన్ని విడిచిపెడుతూ దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తాడు. ఆ క్షమించిన పాపాలని మనము మరలా చేయకుండా ఉండాలి. ఒక ఎంత ఎలా చేయకుండా ఉండగలము, మరి వాక్యం చదువుతుంటేనే వాక్యము మన పాపాలని అర్థంలో మనం చూపిస్తూ ఉంటుంది. దుష్టులు ఆలోచించకుండా నడవక అన్నాడు. మనం వాక్యం చదువుతున్నాం కానీ మనం నడవకుండా ఉంటున్నామా? వాళ్ళ ఆలోచన మనకు బాగుంటుంది, తీగా ఉంటుంది, వాళ్ళు చెప్పిందే మనకి ఇష్టంగా ఉంటుంది. దేవుని ఆలోచన మనకి ఇష్టంగా ఉండదు. పాపటి మార్గం నిలువక అంటాం. పాపులు వాళ్ళు ఎవరైనా పాపం చేసిన వాళ్ళు ఏదైనా మనం చెప్పంగానే మనం ఏం చేస్తాం, ఆ పర్లేదు రే కదా వెళ్దాం, వాడు నా ఫ్రెండ్ కదా వాడు మాట వినకపోతే ఎలా అని మనం సర్ది చెప్పుకుంటాం. అపహాసకులు కూర్చుంటాడు కూర్చుండక అన్నాడు, కానీ మనం ఏం చేస్తాం, వాడు అపహాసకులని తెలిసినా కూడా వాటితో పాటు మనం ఎంజాయ్ చేస్తుంటాం, అది తప్పులే కదా. మరి మనం ఎక్కడ ఒప్పుకుంటున్నాం పూర్తిగా దేవుణ్ణి? ఒప్పుకోం, మనం సగం సగం ఒప్పుకుంటా ఉంటాం. సగం సగంలో మన జీవితం మనకు వస్తుంది, అది జీవితం కాదు. కాబట్టి ఎవరైనా సరే ప్రభువుని సంతరక్షణ అంగీకరించినప్పుడు పాపాన్ని విడిచిపెట్టాలి. వాక్యం చదివినప్పుడు ఆ వాక్యంలో మన తప్పుడు కనబడితే వాటిని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నించాలి. దీనికి ఎవరు సహాయం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. మనం తప్పు చేసినప్పుడు ఇదే త్రోవ దీనిలో నడువుడని మనం వెనక నుండి ఒక శబ్దం వినపడుతుందట, మన మనస్సాక్షి కూడా చెప్తా ఉంటుంది, అరే చేయబగరా తప్పురా తప్పురా అంటా ఉంటే మనమే అంటాం, నూరుకో నూరు కాసేపు ఆగు, వాళ్ళని జోకొట్టి మనం మాత్రం మన పరిమళం చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం అంటే వాక్యానికి లోబడం కాబట్టి, వాక్యానికి ఇష్టపడం కాబట్టి. ఈ రోజుల్లో చాలా వాక్యం వినపడుతుంది, విస్తారంగా వాక్యం వినపడుతుంది, ఎక్కడ చూసినా వాక్యమే, మెసేజ్ వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి, కానీ మనం వాటిని తక్కువ పంపుదామా వెనక పంపుదామా వరక పంపుదామా అని ఆలోచిస్తాం. కానీ ఈ వాక్యం నాకే, నా జీవితానికే, నేను దీని ప్రకారం నడవడానికే అని అనుకో. ఎంతసేపు పక్కనడు గురించి ఆలోచిస్తాం, అరే వాడికి పంపితే బాగుండేమో, వాడి ఇట్టడి వీళ్ళు ఇష్టపడతారు కదా వీడికి పంపితే బాగుండేమో, అది కాదు మనకు కావాల్సింది. దేవునిలో అంటు కట్టుబడి బ్రతకడం అంటే దేవుని వాక్య ప్రకారం నడవడానికి ఇష్టపడటం. ఆ ఇష్టం ఒక్కసారి వచ్చేది మనకి తెలుసు కదా, వాక్యం చదువుతా ఉంటే జక్కయ్య చెట్టు మీద ఎక్కాడు, ఎందుకు ఎక్కాడు, మరి అందరూ ఎక్కలేదు ఆయనకి, యేసును చూడగోరెను, యేసును చూడాలని ఆశ ఉంది ఆయనకి, ఆ ఆశతో ఎక్కాడు. వాక్యం చదవాలని ఆశ మనకు ఉండాలి, వాక్యం చదవాలని కోరిక మనకు ఉండాలి, వాక్యాన్ని ఇష్టంగా చదవాలి, వాక్యాన్ని భయంగా చదవాలి. ఎందుకు దేవుడు ఏమంటున్నాడు, నా మాట విని ఎవడు వణకచుండునో వాడినే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. మనం ఆయన మాట విని వణకట్లా, ఎందుకంటే మనకు అలవాటు కదా చిన్నప్పటి నుండి, చిన్నప్పటి నుండి సండే స్కూల్లో అలవాటు, ఇంట్లో అలవాటు, అన్ని అసలు వాక్యం అంటే మనకి పెద్ద లెక్కలేదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఎవరైతే వాక్యం విని వణుకుతారో వాళ్ళని నేను దృష్టిస్తాను అన్నాడు. ఆయన మాట జీవ వాక్యం, ఇది జీవగల వాక్యం,
దాన్ని మనం ఎట్టబడితే అట్లా మనం చేయకూడదు కదా. కానీ మనకు ఆ భయం లేదు, మనం అంత నిర్లక్ష్యంగా అంత అవిధేయతగా ఉన్నాం కాబట్టి మరి మరి దేవుడు ఒక్కసారి మనల్ని గద్దించినప్పుడు మనం లోబడాలి. మనకు చెప్పినప్పుడు, మనం దేవుని వాక్యం విన్నప్పుడు దేవునికి లోబడాలి. ఆశ అనేది ఉండాలి, తృష్ణ అనేది ఉండాలి, కోరిక ఉండాలి, ఇష్టం ఉండాలి, ఆతృత ఉండాలి. ఇవేవి లేవు మనకి వాక్యం పట్ల. కొంతకాలం రాబోతుంది, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు వెతికినా కూడా మనకు వాక్యం దొరకదు, వాక్యానికి కరువు వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి బైబిల్ అనేది మన చేతిలో ఉన్నప్పుడే మనం దానిలో ఎన్ని కూడా కంటత పెట్టి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో ఏ వాక్యం అవసరమో దాన్ని బయట తీస్తా ఉంటాడు, తీసి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు వాక్యమే మన హృదయంలో లేకపోతే, నాతో ఒక ఒక టీచర్ మా కొడుక్కి ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటారు. అక్క మీరు బాగా బైబిల్ చదువుతారు కదా అక్క, ఎన్నిసార్లు చదివారు అక్క అంటే లెక్కలేదే అంది. ఎన్నిసార్లు చదివాను లెక్కలేదే, ఎన్నిసార్లు చదివాను అంది. అమ్మో నిజమా అక్క అని చెప్పేసి అనుకున్నాను. అనుకొని అక్క పలానా సంగతి ఎక్కడ ఉందక్క, ఈ డిఫరెన్స్ చెప్పడక్క, ఏమోనే చదువుతాను కానీ ఏది గుర్తుండదు అంది. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, చదువుతాను కానీ నాకు ఏది గుర్తుండదు, నోసార్లు చదివాను కానీ నాకు ఏది గుర్తుండదు అంటే ఏంటి అర్థం ఏంటి? అలా ఉన్నాం మనం, చదువుతాం కానీ గుర్తుండదు. దేవుడు మనతో మాట్లాడతాడు కానీ మనం వినం, విన్నట్టు నటిస్తాం. ఈ లేకపోతే ఈ చెబుతా ఈ చెబుతా వదిలేస్తాం, అది కాదు జీవితం. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా దగ్గరగా ఉన్నాం, ప్రభు ద్వారం దగ్గరే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతామా? ఒక్క క్వశ్చన్ వేసుకుందాం, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతామా? ఎత్తబడకపోతే మన జీవితం వేస్ట్. ఒకవేళ మనం చనిపోయామనుకో, మనం ప్రభు దగ్గర మృతి చెందుతున్నావా? మృతి చెందకపోతే వేస్ట్. మన సమాధులు అన్నీ ఏమని రాయబడి ఉంటే, ప్రభువు నందు మృతి చెంది మృతులు ధన్యులు అని రాయబడి ఉంటాయి. సమాధులు అన్నీ చూస్తూ ఉంటాయి, నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక వాక్యం రాసుకుంటాం అంతే కానీ ప్రభువు నందు మృతి చెందారా లేదా అన్న వాళ్ళతో అన్ని వాళ్ళ తప్పితే ఆలోచించం మనం. ఒకవేళ చనిపోయిన వాళ్ళు అయిపోయారు అనుకోండి, మరి బ్రతుకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ గురించే మనం భయపడాలి కదా. అమ్మో వీడు రక్షింపబడలేదు, వీడు ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువు నందు మృతి చెందలేకపోతే వాళ్ళు దేవుని దగ్గర పోరు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. బ్రతుకున్న మనకి దేవుడు ఇచ్చేటువంటి అవకాశం ఏంటంటే, బ్రతుకున్న వారి గురించి, వీరు రక్షింపబడే వరకు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఒకటి మన రక్షింపబడకపోతే, ఇప్పుడే ఇదే సమయంలో ప్రభువుని అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని మన పాపాలు శుద్ధి చేయబడి మనం పవిత్రులుగా మారాలి. ఆ రెండే దారి అయితే మారు మనసుకుండాలి, లేదంటే. కాబట్టి మామయ్య మరణం తర్వాత, మామయ్యని మా మామయ్య సంగతి ఎందుకు చెప్తున్నా అంటే, నేను మామయ్య రక్షింపబడి చనిపోయారు కాబట్టి మాకు భయమే లేదు, ప్రభు దగ్గర ఉన్నాడని నిశ్చింతగా ఉన్నాం. అలాంటి మరణము మనం పొందాలి, లేదా మరి ప్రభుతో ఎత్తబడాలి. ఈ రెండే దారుల్లో మనం వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, మరి నా కుటుంబీకులైనా నాకు ఎలా ఉంటుందంటే, నా కుటుంబీకులు అందరూ రక్షింపబడాలి అని చెప్పేసి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. అందుకే దేవుణ్ణి ఎప్పుడు గోదాడుతూనే ఉంటాయి, నిన్నును నీ కుటుంబాన్ని నీవును నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడతాయని చెప్పేసి దేవుడు మరి వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానానికి లోబడాలి కదా. దేవుడు రక్షిస్తాడని సిద్ధపడి ఆయన చేతులు చాచి రండి 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 రండి, మీరు మీ పాపాలు ఒప్పుకొని నేను పరిశుద్ధపరుస్తాను అని అంటే మనం ఒప్పుకోవాలి కదా. ఆయన జుట్టు పట్టుకొని లాక్కొచ్చి పడేసుకోడు, అది ఆయన చిత్తం కాదు. ఆయన మంచి దేవుడు, నీ ఇష్టమేనమ్మా, నువ్వు రామ్మా, నా దగ్గరికి రారా, నా దగ్గర రామ్మా, నువ్వు నశించిపోకూడదు, నువ్వు నరకానికి వెళ్ళకూడదు అని ఆయన దినమంతా చేతులు చాచి మన కోసం ఎదురు చూస్తాడు ఆయన. కానీ మనం మాత్రం వెళ్ళలేదు, అదే మనం చేసేద్దాం. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నారు. ఆత్మదీపం మనలో ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలంటే మన ఇంటి వాళ్ళందరినీ ప్రభువులోకి నడిపించాలి. మరి అది మనం చేస్తామా లేదా? మరణం తథ్యం, అది మాత్రం షూర్, లేదా ఎత్తబట్టం తథ్యం, అది షూర్. ఈ రెండిట్లో మనం దేనికి సిద్ధపడ్డం అనేది మనం ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి మెమోరియల్ సర్వీస్ మనం ఎందుకు చేసుకుంటున్నామంటే, దేవుని దగ్గరికి వెళ్ళటానికి, సిద్ధపడటానికి మాత్రమే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దినేష్కి, మరి అందరికీ, మీ అందరికి కూడా వందనాలు. మరి దేవుని దగ్గర నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఏంటంటే, ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకూడదు ప్రభువా, మా కుటుంబాల్లో ఎవ్వరూ నశించిపోకూడదు ప్రభువా,
ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించకుండా ఎవరో నిద్రించకూడదు ప్రభు అని నేను ప్రార్థన చేస్తా ఉంటాను. అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. మరి అందరూ కూడా వాక్యం ఆసక్తితో చదవండి. నేను కోరేది ఒకటే, ప్రార్థన ఒక రెక్క అయితే వాక్యం ఒక రెక్క. ఈ రెండు రెక్కలు లేకపోతే పక్షి పడిపోతుంది కింద, ఎగరలేదు. మనం కూడా అంతే, మనకు ఒక పక్కన ప్రార్థన ఉండాలి, ఒక రెక్క వాక్యం ఉండాలి. ఎంత వాక్యం చదవగలిగితే అంత వాక్యం చదవండి, ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేయగలిగితే అన్నిసార్లు బైబిల్ పూర్తి చేయండి, ఎంతసేపు ప్రార్థించగలిగితే అంత ఒంటరి ప్రార్థన చేసుకోండి. ఒంటరి ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, పర్సనల్ ప్రేయర్ లో మీ హృదయాన్ని కుమరించి ప్రభు దగ్గర ఒప్పుకోండి. మనకి ప్రభు ఇచ్చేటువంటి సమాధానం ఎంత ఉంటుందంటే అసలు ఈ లోకం ఇవ్వదు మనకి అంత సమాధానం. భూమి తలకిందులు అవుతున్నా మనం హాయిగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం. అది ప్రభు ఇచ్చే సమాధానం. కాబట్టి ఆ సమాధానాన్ని అందరూ పొందాలని నేను కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.